ఇది నా రూమ్లో పిక్చరైజ్ చేస్తున్నాను అన్నమాట. జోత్స్న అంటే ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, ఏంటి మీకే ఎట్లా ఉన్నారో అక్కడ ఏంటో అది ఇది అని చెప్పి. ఇవాళ కొద్ది ఆర్గ్యుమెంట్ అయిందన్నమాట, ఏంటి ఎప్పుడు నన్ను పట్టించుకోవు అది ఇది, నేను ఇక్కడ ఎట్లా ఉంటున్నాను, ఇక్కడ ఆఫ్రికా ఎడారిలో అడవిలో ఎక్కడ బతుకుతున్నాను, అసలు ఏం తింటున్నాను, ఏమి ఉంటున్నాను, అసలు మంచినీళ్ళు కూడా దొరుకుతున్నాయి లేవో, అసలు ఎప్పుడు కనుక్కోవాలి అని చెప్పి నేను అన్నాను అన్నమాట. అందుకని సరే అది అసలు ఏంటి ఇట్లా ఎట్లా ఇక్కడ ఎట్లా బతుకుతున్నాం ఏంటని చెప్పి అది ఊరినే చూపిద్దామని చెప్పి వాళ్ళు చిన్న వీడియో ఒకటి తీశాను అన్నమాట. అది దీంతో అటాచ్ చేస్తున్నాను, అది ఊరిని చూస్తారని చెప్పి. ఓకే, అది ఇది మా జ్యూస్ కౌంటర్ అన్నమాట. 4-5 రకాల జ్యూస్లు ఇది చేసి అంటే మనకి ఏది కావాలంటే అది మొత్తం మిక్స్ చేసి ఎంత కావాలంటే చేసేస్తారు అనమాట. అది హిల్టన్ శాంటన్ ఏరియా, శాంటన్ హోటల్. ఫస్ట్ గ్లాసు జ్యూస్తో స్టార్ట్ చేసి మిగతా అది ప్రొసీడ్ అవుతాను అన్నమాట. మిగతా అన్ని రకాల జ్యూస్ ఉన్నా కానీ నాకు మై ప్రిఫరెన్స్ ఇస్ ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ యాపిల్ పీచెస్ అవి అన్నీ ఉంటాయి కానీ బనానాస్ కానీ అన్నీ మిక్స్ చేస్తారు కానీ పైనాపిల్, పైనాపిల్ ఇక్కడ చాలా స్వీట్గా ఉంటుంది. పైనాపిల్ జ్యూస్ ఒకటి చాలా బాగుంటుంది, బట్ పైనాపిల్ పీసెస్ తీసుకుంటాను నేను. బట్ అదర్వైజ్ జ్యూస్ వైజ్ ఆరెంజ్ జ్యూస్ అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ పోరింగ్. అది బెస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఆరెంజ్ జ్యూస్. తర్వాత కాస్త ఫ్రూట్స్ అవి పెట్టుకుని మొత్తం 7 రకాల ఫ్రూట్స్ అవి పెడతారు. వేసుకుని పపాయ చాలా బాగుంటుంది ఇక్కడ. పపాయ అండ్ పైనాపిల్ రెండు నేను తీసుకున్నాను, మిగతా అన్ని పెద్ద పట్టించుకోను. బట్ పపాయ అండ్ పైనాపిల్ చాలా బాగుంటుంది రెండు ఆ రెండు రెండు పీసులు అవి తీసుకుని. ఇంకా యోగర్ట్స్ అవి ఉంటాయి, 1-2 యోగర్ట్స్ తీసుకుంటాం. ఫ్రూట్స్ అయితే ఇక్కడ అసలు కంట్రీలో అసలు చెప్పలేము అన్నమాట, అంత ఫ్రూట్ పండుతుంది ఇక్కడ. గ్రేప్స్ కానీ మిగతా యాపిల్స్ కానీ పీచెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా. బికాస్ బిసైడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ వైల్డ్ మీట్స్ అండ్ ఆల్ దాట్ అది కాకుండా ఫ్రూట్స్ కానీ సీరియల్స్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ మన యూఎస్లో మన ఇంట్లో ఎంత వస్తుంది అట్లా అనమాట. అంటే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు హెల్త్ ఉన్న వాళ్ళు. సో ఇది కౌంటర్. దీని తర్వాత ఇక్కడ మొత్తం బేకరీ స్టాఫ్ అవన్నీ మీకు తెలిసినాయి, ఇంకా మీ పెద్ద చెప్పాల్సిన లేదు. సో ఇదన్నమాట బ్రెడ్స్ కానీ లేకపోతే ఇక మార్నింగ్ తీసుకుని ఇక్కడ డోనట్ తినట్స్ అని అది. దీని తర్వాత అసలు మెయిన్ కోర్స్, మెయిన్ కోర్స్కి వెళ్దాం ఇప్పుడు. ఇది దిస్ ఇస్ వేర్ ఆల్ ది మీట్స్ అండ్ పొటాటోస్ ఆర్. రకరకాల ఫిష్లు కానీ తర్వాత చీజ్తో చేసిన ఇవన్నీ తర్వాత మీట్స్. నేను జనరల్గా ఫిష్ వరకే తీసుకుంటాను అన్నమాట, ఆలివ్స్ ఇవన్నీ, ఇవన్నీ కూడా కోల్డ్ కట్స్. అది కాకుండా ఇక్కడ పొటాటోస్, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ దెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సంబంధించిన మొత్తం అన్ని కూడా ఈ చైనీస్ వాళ్ళకి నచ్చేటట్లుగా అవి ఇక్కడ నూడిల్స్, గ్రిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆమ్లెట్స్, ఫ్రైడ్ పొటాటోస్ అండ్ 4 or 5 టైప్స్ ఆఫ్ వైల్డ్ మీట్స్ ప్లస్ ఫిష్. 2 or 3 వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఉంటుంది అన్నమాట. నేను జనరల్గా నేను ఫిష్ వరకు తీసుకున్నాను, ఇయని ఫిష్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ అంటే ఆమ్లెట్. గుడ్, నైస్ అరేంజ్మెంట్. అదనమాట దిస్ వాట్ వీ ఈట్. నాట్ బ్యాడ్. రూమ్కి వచ్చినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయటం కోసం చెప్పి ఒక వైన్ బాటిల్ తర్వాత ఒక 2 బీర్ బాటిల్స్ అన్ని పెట్టాము అన్నమాట. సరదాగా వైన్, మంచి వైన్ దొరుకుతుంది ఇక్కడ ఈ సౌత్ కేప్ వైన్ బియర్ రూమ్ లో. అది ఏం నేను పెద్ద పట్టించుకోండి అట్లా వదిలేస్తాను అది, ఎందుకంటే అక్కడ లాంజ్ దగ్గర వెళ్ళి కూర్చుని కలిసి 2 పెగ్లు తాగి అదే 2 గ్లాసులు వైన్ తాగి వస్తాను అన్నమాట. అది రూమ్లో అట్లాగే పడి ఉంటుంది అది, పెద్ద పట్టించుకున్నది నేను. అది
రూమ్లో ఇట్లాగే ఉంటాయి ఇక పెద్ద నేను పట్టించుకోకుండా అట్లాగే వదిలేస్తుంది దాటి అదనమాట. వీళ్ళిద్దరు మా నా బట్లర్స్ ఇక్కడ లాంజ్లో ఉంటారు అన్నమాట, నైస్ ఫెలోస్. నేను వెళ్ళిన వెళ్ళగానే వెంటనే చక్కగా దే టేక్ కేర్ ఆఫ్ మీ. అందులో ఇద్దరినే ఒక పిక్చర్ తీసాను అనమాట ఇక్కడ. అదే చికెన్ ఇది జస్ట్ కంప్యూటర్ అక్కడ పెట్టడం కూర్చొని కాస్త ఈవినింగ్ టైమ్ కాసేపు రిలాక్స్ అవుతానికి అట్లా. ఇది దిస్ ఇస్ సమ్ కాఫీ మేకర్ చికెన్ సమోసా ఆర్ వెజిటబుల్ చిన్న కొద్ది కొద్దిగా స్నాక్స్ అయ్యి సమోసా ఈవినింగ్ డ్రింక్స్తో పాటు తింటారు కానీ సార్ మనకి కావాల్సిన డ్రింక్స్ అన్నీ కూడా చక్కగా నైస్ అరేంజ్మెంట్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ సార్. బీర్లన్నీ కూడా కింద ఎట్లాగా ఉంటాయి ఈ ఏరియాలో, ఈ కింద ఫ్రిడ్జ్ ఏరియాలో. అది కాకుండా ఇవన్నీ కూడా చిన్న చిన్న స్నాక్స్ ఫ్రూట్ అన్నీ కట్ చేసి అక్కడ పెడతాడు. హ్యాండ్ మేడ్ స్నాక్స్ అవి కాకుండా ఇవి జనరల్గా ఇప్పుడు మనకి పాపులర్ డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, విస్కీ కానీ బ్రాండీ కానీ, తర్వాత ఈ యొక్క కాక్టెయిల్స్కి సరిపడా మిక్సర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రూట్స్ అయితే అసలు ఎక్కడ పడితే అక్కడ ఫ్రూట్స్ అసలు అన్బిలీవబుల్ అనమాట, అన్ని ఫ్రూట్స్ పండుతాయి ఇక్కడ. అదొకటి కింద ఇవన్నీ కాస్త చికెన్ ఒకటి అవి ఒకటి అనమాట బయటికి డిన్నర్కి వెళ్ళడానికి వెళ్ళాల్సిన అసలు ఆకలి కూడా అవ్వదు. చిన్ కానీ ఓట్క కానీ మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి. మెక్డేమియా నట్స్ ఉంటే అవన్నీ తీసేసి జస్ట్ క్యాజువర్కి పెట్టమని చెప్పి అనమాట. మెక్డేమియా తీసేసి క్యాజువ నట్స్ పెడుతున్నాడు. మెక్డేమియా టూ మచ్ కొలెస్ట్రాల్ అని చెప్పి ఐ డోంట్ ప్రిఫర్ దాట్. బిల్టాంగ్ ఉందని చెప్పి అడిగాను దిస్ ఇస్ ఫ్రమ్ స్ప్రింగ్బాక్. దిస్ ఇస్ బిల్టాంగ్. స్ప్రింగ్బాక్ అని ఒక డీర్ డీర్ బిల్టాంగ్ అనమాట, అది తీసుకొచ్చి పెడుతున్నాడు. అదే నా కంప్యూటర్ కాసేపు కూర్చున్నది వైన్ గ్లాస్ ప్లస్ ఇక్కడ బయట చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడ కూర్చుని కిటికీ నుంచి బయట చూస్తూ ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట అది. సో లెట్ మీ షో యూ హౌ ఇట్ లుక్స్ లైక్ అవుట్ సైడ్. ఇది ఎట్లా అనమాట, ఇట్స్ అ వైడ్ యునో జోహన్నెస్బర్గ్. అందుకని ఇట్లా ఉంటున్నాం కదా, డిజర్ట్ని మొత్తం ఇట్లా ఒక పెద్ద ఫారెస్ట్ లాగా చేశారు అనమాట. బిల్డింగ్స్ అండ్ బిల్డింగ్స్ అన్ని కట్టి సవానా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ సవానా, నౌ ఇట్స్ ఎ బిగ్ టౌన్. ఇది మా ఐబీఎం ఆఫీస్. ఇది ఐబీఎం ఆఫీస్లో ఇక్కడ అంత వైల్డ్ డక్స్ అని తిరుగుతున్నాయి అనమాట. కాఫీకి వెళ్తే అక్కడ కనపడి ఉన్నట్లా జస్ట్ ఒక షార్ట్ అవుట్ తీసాను అది. అదనమాట, దిస్ వేర్ ఐఎమ్ సిట్టింగ్. మా వాడు హయో ఫోటో తీశాడు అనమాట, మా కొలీగ్ జర్మన్ కొలీగ్ ఉన్నాడు. That guy has taken a picture. The duck kicker not shell down. There's some wild duck. I don't know what kind of wild duck it is. That's some eagle. That's not a matter. Not goose, it's some eagle. No, it's a goose. It's a goose. చాలా రకరకాల ఐబీస్ అని చెప్పి, రెడ్ ఐబీస్ అని చెప్పి వచ్చి ఇక్కడ దిగుతూ ఉంటాయి. ఒకటే గోల్ చేస్తూ ఉంటాయి, ఒకటే కదుస్తూ ఉంటాయి. ఎప్పుడు లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యూ కెన్ సీ. ఇదన్నమాట మా కాఫీ షాప్ బయట అది సగ్గ కూర్చొని.